వాళ్ళు నలుగురు జ్ఞానసంపన్నులు ఇంకా సమస్త సద్గుణాలతో ఉండేవారు అందులో సత్యపరాక్రమి శ్రీరామచంద్రుడు అధిక తేజస్వి ఇంకా అందరికీ ప్రీతిపాత్రుడుగా ఉండేవారు ఆయన అందరితో ప్రేమగా ఉండేవారు ఇంకా శశాంక చంద్రుడి లాగా నిర్మలము మనసుతో ఉండేవారు ఆయన కళలలో కూడా సంపన్నులు గజ అంటే ఏనుగు భుజము ఎక్కడము గుర్రము నడుము మీద సవారి ఇంకా రథము నడిపించడం ఈ కళలలో ఆయన సమ్మాన పూర్వమైన స్థానము ప్రాప్తి చెందారు ఆయన ఎప్పుడూ ధనుర్వేదములో నిరతుడు అంటే అభ్యాసము చేస్తూ ఉండేవారు ఎప్పుడూ పిత సేవలో ఉండేవారు లక్ష్మీని వృద్ధి చేసే లక్ష్మణుడు బాల్య అవస్థ నుండి శ్రీరామచంద్రుని ప్రతి అత్యంత అనురాగముతో ఉండేవారు లక్ష్మణుడు ఎప్పుడూ లోకాభిరాముడు అయిన శ్రీరామచంద్రునితో ప్రియముగా ఉండేవారు ఆయన తన శరీరముతో శ్రీరామచంద్రుని సేవలోనే ఉండేవారు శోభ సంపన్నము కలిగిన లక్ష్మణుడు శ్రీరామచంద్రునికి బాహ్యంలో విచరణ చేసే రెండవ ప్రాణములు లాగా సమానముగా ఉండేవారు ఆయన పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు లేకపోతే నిద్ర కూడా పోయేవారు కాదు